this is Abhasi Yagiri. Welcome back to Telugu Icon Channel. Dear friends, ee roju manam ee video lo Andhra Pradesh rashtramlo unna nirudyogullo nirusahani tolaginchi nirudyoga dalanni prabhutvaniki vinipinchadaniki maa yokka chinna prayatnamlo bhaganga ee roju manam కొంతమంది అభ్యర్థులు అంటే కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల యొక్క రూమ్ మనం ఈ రోజు రావడం జరిగింది. వారి యొక్క అభిప్రాయాన్ని మనం తెలుసుకుందాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నిరుద్యోగుల యొక్క నిరుత్సాహాన్ని కూడా ఈ సందర్భంగా మనం షేర్ చేసుకుందాం. బ్రదర్ చెప్పు, ఏం పేరు మీ పేరు? నా పేరు శంకర్రావు సార్. శంకర్రావు, ఓకే. ఇదేం ప్రిపేర్ అవుతున్నారు? ఎస్ఐకి కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నారు. అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆల్రెడీ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చింది. ప్రిలిమ్స్ కూడా కంప్లీట్ అయ్యింది కదా? ప్రిలిమ్స్ కంప్లీట్ అయ్యింది. పీఈటీ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. పీఈటీ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఓకే. అసలు యాక్చువల్ గా పీఈటీ డేట్స్ అనే అనౌన్స్మెంట్ అయ్యింది. అవింది కాకపోతే ఎంఎల్సీ ఎలక్షన్స్ అని అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేయడం జరిగింది. ఓకే, న్యూ డేట్స్ అనేవి ఇంకా రాలేదు. చాలా మంది అంటే ఈ పీఈటీ డేట్స్ అనేవి అనౌన్స్ చేయకపోవడం వల్ల అంటే యాక్చువల్ గా అయితే పీఈటీ కంప్లీట్ అయ్యి ఈ ఏప్రిల్ ఎండింగ్ ఆర్ మే స్టార్టింగ్ లో మీకు మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారని అనౌన్స్మెంట్ వచ్చింది. కానీ ఇది వాయిదా పడిన తర్వాత దాని మీద ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో నిరుత్సాహంతో ఉన్నారు. ప్రిపరేషన్ లో కొంచెం మందపొడిగా సాగుతుంది అన్నట్టు తెలిసింది. అది ఎంతవరకు నిజం? నిజం సార్. అది అంటే సమ్మర్ కదా, ఈవెంట్స్ ప్రిపేర్ అయిన వాళ్ళకి కూడా కొద్దిగా కష్టంగా ఉంది. అంటే ఎప్పుడు వస్తాయి అనేది నిరుద్యోగంలో కన్ఫ్యూజన్ అంటూ ఏర్పడింది. అందువల్ల ఏమి కన్ఫ్యూజన్ లో ఉన్నారు, ఎప్పుడవుతాయా ఈవెంట్స్ కి రెండు పూటల. ఇంతకు ముందు అయితే ఉదయం సాయంత్రం ప్రిపేర్ అవడానికి అవకాశం ఉండేది. ఓకే, ఇప్పుడు వన్ డే డే లో ఏదో ఒక పాట మాత్రమే ప్రిపేర్ అవుతుంది. అంటే మన టెంపరేచర్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం కష్టమే. ఈవెంట్స్ అని ఇప్పుడు కండక్ట్ చేసినా కొంచెం కష్టంగా ఉంటది మీకు. ఓకే ఫ్రెండ్స్, అంటే మీ ఒపీనియన్ ఏంటంటే మీకు ఈవెంట్స్ అనేవి ఎప్పుడు నిర్వహిస్తారు, మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఏ మంత్ లో జరగబోతుంది అనేది మీకు ఒక అనౌన్స్మెంట్ ఇస్తే దాని ప్రకారం మీరు ప్లాన్ చేసుకుని ప్రిపరేషన్ ని కొంచెం మీరు స్పీడ్ అప్ చేయడానికి బాగుంటుంది అనుకుంటున్నారు, ఓకేనా? అదే మీకు ప్రభుత్వానికి మీరు తెలియజేయాలనుకుంటున్నారు. ఓకే, నెక్స్ట్ బ్రదర్ ఏంటి మీ పేరు? ఏంటి? మై నేమ్ ఇస్ కృష్ణ సార్. మై హైయెస్ట్ క్వాలిఫికేషన్ బిఏ మెకానిక్. బిఏ మెకానిక్, ఓకే. ప్రెసెంట్ అసిస్టెంట్ ఇంజనీర్ ప్రిపేర్ అవుతున్నాను. అసిస్టెంట్ ఇంజనీర్. కాకపోతే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏంటన్నది కూడా గవర్నమెంట్ క్లారిటీ లేదు. ఓకే ఓకే. అంటే ఏ డిపార్ట్మెంట్ కి సంబంధించి? మెకానికల్ సార్. అంటే మీరు ప్రిపేర్ అయ్యి సచివాలయంలో ఏ జాబ్ కి? అసిస్టెంట్ ఇంజనీర్ కి ప్రిపేర్ అవుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇది సచివాలయం సంబంధించి కూడా నోటిఫికేషన్ అనేది మనకి రావాలి. అంటే అనౌన్స్మెంట్ అనేది వచ్చింది మనకి ఏప్రిల్ లో నోటిఫికేషన్, మే జూన్ లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తామంటూ. కానీ అది కూడా ఎంఎస్సీ ఎలక్షన్ వల్లనే వాయిదా పడింది. సేమ్ కానిస్టేబుల్ లాగే ఈవెంట్స్ లాగే ఇది కూడా వాయిదా పడింది. ప్రస్తుతానికి సచివాలయం సంబంధించి మనకి అనౌన్స్మెంట్ కూడా ప్రస్తుతానికి ఏమీ లేదు, దాంతో నిరుత్సాహంతో ఉన్నారంటారు. ఓకే, ఇది ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే మనకి గవర్నమెంట్ వచ్చిన తర్వాత, మన వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన గవర్నమెంట్ సచివాలయ వ్యవస్థని స్థాపించి 136,000 ప్రభుత్వ ఉద్యోగాలను అద్భుతంగా భర్తీ చేసింది. అయితే నిరుద్యోగ అభ్యర్థులు ఒకేసారి చాలా ఆనందోత్సవాలు ఉప్పొంగాయి. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక యువ సీఎం వచ్చారు. అతను అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల్ని సరవేగంగా భర్తీ చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సచివాలయం అనే వ్యవస్థని స్థాపించి 136,000 ఉద్యోగాలు భర్తీ చేశారు అనే ఆనందోత్సవాలతో ఉన్నారు. కానీ ఇంకా వెయిట్ చేశారు జాబ్ క్యాలెండర్ అని మన ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి ఇయర్ కూడా జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము, తద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు అన్ని శాఖల్లో ఉన్న ఖాళీలు ఉన్నాయని కూడా భర్తీ చేస్తామంటూ చెప్పడం జరిగింది. కానీ ఆ జాబ్ క్యాలెండర్ విషయంలో మాత్రం ప్రభుత్వం అనేది సరైన ప్రణాళిక చేయలేకపోయింది. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ ఉద్యోగాల్ని భర్తీ చేయలేకపోయింది. అయితే ఎప్పటికైనా ఇంకా అంటే ఎలక్షన్ అనేది సమీపిస్తుంది, 2024లో ఎలక్షన్ అనేది జరగనుంది. మరి ఎలక్షన్ కారణంగా అయినా సరే ఈ సంవత్సరం అయినా సరే పలు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల్ని భర్తీ చేస్తారని వేయకలతో నిరుద్యోగ యువత ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడున్న మన అభ్యర్థులు చూసారు కదా, మన సోదరులు, వీరు పోలీస్ కానిస్టేబుల్ కోసం వీరు ప్రిపేర్ అవుతూ ఉన్నారు. అదే విధంగా ఇంకొక సోదరుడు మనకి సచివాలయ ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఇంకా ఇక్కడ వీరే కాదు, వీరితో పాటు చాలా మంది ప్రిపేర్ అవుతూ ఉన్నారు. వారందరూ కూడా బయటికి వెళ్లి ప్రిపేర్ అవుతున్నారు పలు చోట్ల. వారందరి యొక్క అభ్యర్థులు ఒకటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగానికి నోటిఫికేషన్ ఒక క్లారిటీ కావాలి అంటున్నారు. అంటే ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తుందా లేదా, ఇస్తే ఏ నోటిఫికేషన్ ఇస్తుంది, ఎన్ని ఉద్యోగాలతో నోటిఫికేషన్ రాబోతుంది, అది ఎప్పుడు ప్రకటిస్తారు అనే ఒక కనీసం ఈ సంవత్సరమైనా జాబ్ క్యాలెండర్ ఉగాదికి వస్తుంది అంటూ వేయకలతో ఎదురు చూస్తారు. కానీ ఇప్పటికీ కూడా జాబ్ క్యాలెండర్ ప్రభుత్వం ఎట్టి నిర్ణయం కూడా తీసుకోలేదు.
మరి ప్రభుత్వం ఎందుకు ఇంత అంటే మందకొడిగా నిరుద్యోగుల పట్ల మందకొడిగా ఉందో నాకు అంటే అర్థం కావట్లేదు. ఒకటి మనం అర్థం చేసుకోవాలి, నిరుద్యోగుల్లో నిరుత్సాహం అనేది మనకు సుస్పష్టంగా మనకి మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కనబడింది. మరి ప్రభుత్వం ఇప్పటికైనా సరే కళ్ళు తెరుచుకుంటుంది, నిరుద్యోగుల పక్షాన నిలబడుతుంది, వారందరి యొక్క మళ్ళీ మనసుల్ని గెలుచుకుంటుంది అని మనం అనుకుంటున్నాము. మరి ప్రభుత్వం అయితే మనకి అక్కడక్కడ అనౌన్స్మెంట్స్ అయితే ప్రభుత్వం నుంచి మనకి నేరుగా ప్రకటన రాకపోయినప్పటికీ కూడా అంటే కార్యాచరణ జరుగుతూ ఉంది. ఏపీపీఎస్సీలో పలు నోటిఫికేషన్లు త్వరలో రానున్నాయి. అదే విధంగా డిఎస్సీ అనేది మెగా డిఎస్సీ 15,000 పోస్టులతో నోటిఫికేషన్ రానుంది అంటూ, అలాగే సచివాలయాలు 14,000 నుంచి 15,000 ఉద్యోగాల నోటిఫికేషన్ రానుంది అంటూ మనకి పలు వార్తలు అనేవి హల్చల్ చేస్తూ ఉన్నాయి. మరి ఇది ఎంతవరకు నిజం, దీని మీద ప్రభుత్వం స్పష్టంగా ఒక ప్రకటన చేయాలి, అయితే నిరుద్యోగుల మనసుల్లో ఉన్న నిరుత్సాహాన్ని తొలగించాలి, నిజంగా ప్రభుత్వం అర్థం చేసుకోవాలి ఏంటంటే మనకి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో క్లియర్ గా అర్థమైంది ప్రభుత్వం అంటే నిరుద్యోగుల యొక్క నిరుత్సాహం. ఎందుకంటే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఓట్ చేశారు. ఇది మనం దీనిలో ఎక్కడా కూడా సందేశించడం అవసరం లేదు. సో ప్రభుత్వం మరి జాగ్రత్తగా వీళ్ళందరూ మనసులు గెలుచుకోవాలి, మళ్ళా ప్రభుత్వం మీద నమ్మకం వీరిలో కలిగించుకోవాలి అంటే ప్రభుత్వం తక్షణమే నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఇది ఈ నోటిఫికేషన్ అనేవి ఎలక్షన్ నోటిఫికేషన్ కాకూడదు. ఎందుకంటే చాలా ప్రభుత్వాలు ఎలక్షన్ ముందు నోటిఫికేషన్ ఇవ్వడం, పెండింగ్ లో పెట్టడం, ఎలక్షన్ అయిపోయిన తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంటున్నారు. కానీ దీనివల్ల వీరిలో నిరుసామ్యం మిగులుతుంది. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ నెక్స్ట్ వచ్చిన తర్వాత అన్ని సక్రమంగా చేసుకున్న తర్వాత అపాయింట్మెంట్స్ ఇవ్వడం, కొన్ని కోర్టులకు వెళ్ళిపోవడం, ఇలా రకరకాలు జరుగుతుంది. సో కాబట్టి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఉంటుండగానే మీరు అన్న మెగా డిఎస్సీని అనౌన్స్ చేసి భర్తీ ప్రక్రియ కూడా పూర్తి చేయాలి, అదే విధంగా పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులు కూడా భర్తీ చేయాలి. అంటే మీరు ఎలక్షన్ కి వెళ్లే లోపలే ఈ ప్రభుత్వ ఉద్యోగాలని భర్తీ చేస్తే వీరందరూ కూడా సంతోషంగా ఉంటారు అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. డిఫరెన్స్ చెప్పండి, మీరు ఏ విధంగా కోరుకుంటారు ప్రభుత్వాన్ని, మీకు ప్రభుత్వానికి ఈ సందేశాన్ని పంపించడానికి ఈ వీడియో చేయడం కోసం మీకోసం మీ దగ్గర వచ్చాను. చాలా మంది నిరుద్యోగ అభ్యర్థులు కూడా నాకు ఫోన్ చేశారు, అన్న ఒకసారి మీరు వీడియో చేయండి అని అంటూ ఉన్నారు. చాలా మంది యూట్యూబర్స్ నిరుద్యోగులుగా గలాన్ని వినిపించడానికి వీడియోలు చేస్తూ ఉన్నారు. కానీ ఈ వీడియో ఎస్పెషల్లీ ప్రభుత్వాన్ని ఏ విధంగా రీచ్ అవ్వాలి, తర్వాత మన నిరుద్యోగ అభ్యర్థులు ఈ వీడియోని అందరికి షేర్ చేయాలి. ఎందుకంటే సంవత్సరాల తరబడి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ప్రభుత్వం పదే పదే మెగా డిఎస్ఏ నిర్వహిస్తామని గత అంటే గత ఎలక్షన్ నుంచి కూడా మన స్వయంగా మన ముఖ్యమంత్రి గారు అప్పుడు క్యానౌన్సింగ్ లో ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో అనౌన్స్ చేయడం జరిగింది. పోలీస్ కానిస్టేబుల్ కూడా ప్రతి సంవత్సరం కూడా 6,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ఇప్పుడు మొదట విడతగా 6,000 పోస్టులకి ఇప్పటికీ నోటిఫికేషన్ అనేది వచ్చి ఉంది. మరి అదే విధంగా సచివాలయాలు కూడా భర్తీ చేశారు, కానీ ఇక మిగిలిన పోస్టులు కూడా భర్తీ చేస్తామంటున్నారు. సో ఈ అన్ని నోటిఫికేషన్లపై ఒక క్లారిటీ రావాలి, వెనువెంటనే నోటిఫికేషన్ రావాలి, నోటిఫికేషన్ వచ్చేలోపే ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన కావాలి ఏంటి నిరుద్యోగ అభ్యర్థులు కోరుకుంటూ ఉన్నారు. సో ఫ్రెండ్స్ కాబట్టి మీరు మీ ఒపీనియన్ చెప్పండి ఒకసారి ఫైనల్ గా, మీరు ఏం కోరుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నోటిఫికేషన్లపై మీ యొక్క ఒపీనియన్ ఒకసారి మరోసారి చెప్పండి. సార్ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ వచ్చేసరికి కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది పడుతుంది, ఓకే రైట్. కాకపోతే ఏజ్ వచ్చేసరికి ఓపెన్ కి 18 నుంచి 25 వరకు మాత్రమే ఎలిజిబుల్, ఓకే. అయితే ఇయర్లీ నోటిఫికేషన్ లేకపోవడం వల్ల మహా అయితే 2 నోటిఫికేషన్ చూడగలుగుతున్నాం. ఒక నోటిఫికేషన్ సిలబస్ ఏంటని తెలుసుకునే లోపు అయిపోతుంది, ఇంకా 2 నోటిఫికేషన్ ఎలా చదివి స్టార్ట్ చేసేసరికి కొట్టగలుగుతున్నారు లేకపోతే లేదు. దానివల్ల చాలా మంది నిరుద్యోగులుగా ఉండిపోతున్నారు. కరెక్ట్. అదే ఇయర్లీ నోటిఫికేషన్ ఉండేటట్టు అయితే చాలా మందికి యూజ్ అవుతుంది. అది కూడా నోటిఫికేషన్ వచ్చేటప్పుడు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఈవెంట్స్ ఎప్పుడు ఉంటాయి అవి కూడా మెన్షన్ చేస్తే కొద్దిగా ప్రిపేర్ అవడానికి బాగుంటుంది. నోటిఫికేషన్ పడిపోయిన తర్వాత ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో తెలియట్లేదు, పిఏటీ డేట్స్ ఎప్పుడు వస్తాయో తెలియట్లేదు, మెయిన్స్ ఎప్పుడు ఉంటుందో తెలియట్లేదు. చూసారా ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ అంటే మన నిరుద్యోగ సోదరులు ఏం చెప్తున్నారంటే, సార్ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడో 3-4 సంవత్సరాలకు ఒకసారి నోటిఫికేషన్ ఇస్తే దానికి ఏజ్ లిమిట్ అనేది 18-25 ఇయర్స్ ఉంటుంది. మరి డిపార్ట్మెంటల్ జాబ్స్ కి ఏజ్ లిమిట్ చాలా తక్కువగా ఉంటుంది కదా. రెగ్యులర్ గా ఇయర్లీ అనేది అది 1,000 పోస్టులు అవనివ్వండి, 2,000 పోస్టులు అవనివ్వండి, ఇయర్లీ నోటిఫికేషన్ ఇస్తే బాగుంటుంది కదా అని చెప్తున్నారు. కరెక్టే, ఎందుకంటే వాటికి ఏజ్ లిమిట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల చాలా మంది అంటే పోలీస్ కావాలనే కళ అనేది కలగానే మిగిలిపోతుంది, చాలా మంది ఏజ్ అనేది క్రాస్ చేస్తున్నారు. సో కాబట్టి ఎంత ఏజ్ లిమిట్ 2 ఇయర్స్ పెంచినప్పటికీ కూడా చాలా మందికి ఏజ్ లిమిట్ అనేది అయిపోతుంది అని చెప్తున్నారు. అదే విధంగా ఈ అపాయింట్ ఈ ప్రాసెస్ ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది
ఒక పద్ధతి ప్రకారం అంటే వెంట వెంటనే జరగాలని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనకి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం జరుగుతూ ఉంది, కానీ ఎంఎస్సీ ఎలక్షన్ వల్ల వాయిదా పడింది. కానీ నెక్స్ట్ అప్డేట్ అనేది అంటే మాకు ఈవెంట్స్ అనేవి ఎప్పుడు నిర్వహిస్తారు అనేది మాకు ఇంకా అప్డేట్ రాలేదు, అందువల్ల నిరుసనంతో ఉన్నామని చెప్తున్నారు. సో ప్రభుత్వం దీని మీద స్పందించి అంటే ఏపీఎస్ఎల్ఆర్బి వారు అంటే పోలీస్ బోర్డు వారు తక్షణమే ఈ పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులకు సంబంధించి ఈవెంట్స్ అనేవి ఎప్పుడు నిర్వహిస్తారు అనేది అనౌన్స్మెంట్ ఇవ్వాలి అని వారు కోరుకుంటూ ఉన్నారు. అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామ్ కూడా ఎప్పుడు నిర్వహిస్తారో వారికి అనౌన్స్మెంట్ ఇవ్వాలని వారు కోరుకుంటారు. అదేవిధంగా డిఎస్సీ అభ్యర్థులు కూడా చాలా మంది ఈ మెగా డిఎస్సీ అనేది నిర్వహిస్తామన్నారు కదా, మరి నిజంగా మెగా డిఎస్సీ నిర్వహిస్తారా లేదా తక్కువ పోస్టులతో అంటే మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ బొత్స సత్యనారాయణ గారు 717 పోస్టులు మాత్రమే మిగిలి ఉన్నాయి, అన్ని పోస్టులు భర్తీ చేసేస్తామంటూ చెప్పడం జరిగింది. మరి దాంతో చాలా మంది నిరుత్సాహపడ్డారు. ఎందుకంటే గత 4-5 సంవత్సరాల నుంచి డిఎస్సీ ప్రకటన లేదు, నిరుద్యోగ అభ్యర్థులు 7 లక్షల నుంచి 10 లక్షల వరకు బిఎడ్ డిఎడ్ చేసిన అభ్యర్థులు డిఎస్సీ కోసం వేయికలతో ఎదురు చూస్తూ ఉన్నారు. మెగా డిఎస్సీ నిర్వహిస్తామంటూ మన ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు ఎలక్షన్ క్యాంపెయినింగ్ లోనే ప్రకటన చేశారు. సో ఆ డిఎస్సీకి ఎదురు చూస్తున్నారు, దాని మీద కూడా ప్రభుత్వం తక్షణమే ఒక అనౌన్స్మెంట్ ఇవ్వాలి. స్పష్టంగా మెగా డిఎస్సీ నిర్వహిస్తున్నాం, 8000 పోస్టులు దాదాపుగా మేము భర్తీ చేయబోతున్నాం, ఈ నెలలో నోటిఫికేషన్ ఇస్తామంటూ ఒక స్పష్టమైన ప్రకటన కావాలని వారు కోరుకుంటున్నారు. అదేవిధంగా సచివాలయ అభ్యర్థులు కూడా తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుకుంటున్నారు. ఇక ఏపీఎస్సీకి గ్రూప్స్ కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కూడా గ్రూప్ 2 నోటిఫికేషన్ 1000 పోస్టులకు పైబడి నోటిఫికేషన్ ఉంటుందని గ్రూప్ 2 నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తుంది. ఫ్రెండ్స్ మన నిరుద్యోగ సోదరులో ఉన్న నిరుత్సాహం అందరికి అర్థమవుతుంది కదా. అంటే మనకి ఈ నిరుత్సాహ ఫలితమే మనకి గ్రాడ్యుయేట్ ఎంఎస్సీ ఎలక్షన్ యొక్క ఫలితం, అది ప్రభుత్వానికి కూడా అర్థమైంది. ఎందుకంటే చాలా మంది నిరుద్యోగ అభ్యర్థులు డిఎస్సీ కోసం అంటూ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కోసం ఏపీఎస్సీ గ్రూప్స్ నోటిఫికేషన్ కోసం వెహికలతో ఎదురు చూశారు. జాబ్ క్యాలెండర్ ఇస్తామంటూ ప్రభుత్వం వారిని మోసం చేసింది అనాలి మరి తప్పదు. ఎందుకంటే వారు అనుకున్న విధంగా పోస్టులు ఇవ్వలేదు. వీరందరూ కూడా చాలా బాధకి గురయ్యారు. ఆ వ్యధను కూడా చాలా మంది ఎమ్మెల్సీ అభ్యర్థులు అంటే ఏ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా వారికి అందుబాటులో లేనప్పుడు సాక్షాత్తు నేను చూశాను. లక్ష్మణరావు గారు పీడిఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారికి చాలా మంది ఫోన్లు చేశారు, అతనితో వారు బాధను వ్యక్తపరుచుకున్నారు. చాలా మంది ఏడ్చారు కూడా, అతను బాధపడద్దు మీకు మీ తరపున నేను ముఖ్యమంత్రి గారిని కలిశాను, అంటే డిఎస్సీ అభ్యర్థి స్వయంగా అతను ఫోన్ చేశారు, నేను ఆ సమక్షంలో అతను ఉన్నాను నేను అక్కడ. అతనితో వారి కన్నీటి వ్యధ ఆలపించుకుంటే అతను అన్నారు, బాధపడద్దమ్మా నేను మాట్లాడాను సీఎం గారితో, మీ యొక్క బాధ కోసం చెప్పాను, అతను త్వరలోనే డిఎస్సీ కోసం మీకు ఒక అంటే డిఎస్సీ సార్ లేట్ అయినా పర్వాలేదు మీరు డిఎస్సీ కోసం ఒక అనౌన్స్మెంట్ ఇవ్వండి అని చెప్పాను. అంటే అతను తప్పకుండా నేను విద్యాశాఖ అధికారులతో మాట్లాడి తప్పకుండా అనౌన్స్మెంట్ చేయిస్తానన్నారు అని చెప్పారు. సో ఈ విధంగా వారి కళ అనేది అలా ఉండిపోయింది. వారి నోటిఫికేషన్ వస్తే ఎదురు చూస్తున్నా సరే వారి యొక్క అంటే వారు లక్ష్యం నెరవేరలేదు. వారు నోటిఫికేషన్ వచ్చి వారు ఉద్యోగాలు సాధిద్దాం అనుకున్నారు, కానీ సమయం వృధా అయిపోయింది. ఎందుకంటే త్వరలో డిఎస్సీ త్వరలో డిఎస్సీ అంటూ గత ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆదిమూలపు సురేష్ గారు పలుసార్లు అనౌన్స్మెంట్ ఇచ్చారు. దానికి అనుగుణంగానే మనకి కోచింగ్ సెంటర్స్ కూడా ఓపెన్ అయ్యాయి. అందరూ కూడా 1-2 సార్లు కోచింగ్ తీసుకుని సమయాన్ని డబ్బుని వృధా చేసుకున్నారు. అదేవిధంగా కానిస్టేబుల్ సంబంధించి కూడా చాలా మంది అంటే స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కదా నోటిఫికేషన్ వస్తుంది అంటూ 4 సంవత్సరాల నుంచి సమయం వృధా అయింది. ఆఖరికి నోటిఫికేషన్ అది వచ్చింది, ఫైనల్లీ 6000 నోటిఫికేషన్ వచ్చింది, దానికి ప్రిపేర్ అవుతున్నారు. అది అందరూ కోరుకునేది ఒకటే, కనీసం ఈ సంవత్సరంలో అయినా సరే ఖచ్చితంగా నోటిఫికేషన్ రావాలి. అది ఎలక్షన్ నోటిఫికేషన్ మాత్రం కాకూడదు, ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ అనేవి ఎలక్షన్ పరంగా కాకుండా మాకు తక్షణమే ఒక మంచి అనౌన్స్మెంట్, జాబ్ క్యాలెండర్ తక్షణమే అనౌన్స్ చేసి దానికి అనుగుణంగా నోటిఫికేషన్ ఇచ్చి ఎలక్షన్ కి వెళ్లే లోపలే ఈ పోస్టులు భర్తీ ప్రక్రియ కొనసాగితే బాగుంటుంది అంటూ నిరుద్యోగ అభ్యర్థుల్లో ఆవేదన, వారి యొక్క కోరిక. సో దీన్ని ప్రభుత్వానికి తెలియజేయడం కోసమే ఈ వీడియో చేయడం జరిగింది. దయచేసి ఈ వీడియోని ప్రభుత్వ పెద్దలకి అధికారులకి మన మంత్రులకి ఎమ్మెల్యేకి ముఖ్యమంత్రి గారికి చేరే విధంగా మీరు అందరూ కూడా ఈ వీడియోని దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి. అంటే ఈ వీడియో నిరుద్యోగ అభ్యర్థుల యొక్క బాధని ప్రభుత్వానికి తెలియజేయడం కోసం మాత్రమే మనం చేస్తూ ఉన్నాం. దయచేసి ఈ వీడియో చూసిన ప్రభుత్వ అధికారులు, పెద్దలు, మంత్రులు, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు అందరూ కూడా అర్థం చేసుకోండి. మీకు నేరుగా చాలా మంది ఎమ్మెల్యేలు అందరికీ కూడా చాలా మంది నిరుద్యోగ అభ్యర్థులు అంటే ఇప్పుడు గడప గడపకి ప్రోగ్రామ్ లో కూడా తెలియజేస్తూ ఉన్నారు వారు వ్యధని. అదే విధంగా మీకు ఎమ్మెల్యేలు వారి ఇంటికి కూడా చాలా మంది గతంలో జాబ్ క్యాలెండర్ రాని పక్షంలో వారు వచ్చి మమ్మల్ని అడిగారు. మీరంతా కూడా మీ మనసులో మీ అందరికీ ఎమ్మెల్యేలు అందరికీ కూడా తెలుసు నిరుద్యోగుల యొక్క వ్యధ, వారి యొక్క బాధ,
వారి యొక్క అభ్యర్థన మీకు తెలుసు, దాన్ని ముఖ్యమంత్రి గారికి తెలియజేయండి దయచేసి. ముఖ్యమంత్రి గారికి అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు, నేను సచివాలయంలో 160,000 ఉద్యోగాలు భర్తీ చేశాను, నిరుద్యోగ అభ్యర్థులకి మన తరఫున ఎక్కడ మోసం జరగలేదు, భారతదేశ చరిత్రలోనే అద్భుతంగా 136,000 ఉద్యోగాలు భర్తీ చేశాను అని అనుకుంటున్నారు, కానీ నిరుత్సాహంతో ఉన్నారనే విషయం ఇప్పటికీ ముఖ్యమంత్రి గారికి అర్థమైంది. ఎందుకంటే మన ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ అయిన తర్వాత అర్థమైంది. సో కాబట్టి మనకి రాబోయే ఎలక్షన్ లో మళ్ళీ ఈ వ్యతిరేకతను మీరు చూడకుండా ఉండాలి అంటే ప్రభుత్వ పెద్దలు అర్థం చేసుకోవాలి, తక్షణమే నోటిఫికేషన్ జారీ చేసి వారికి ముందుగా మీకు మీరు చెప్పాలి. నోటిఫికేషన్ ఇస్తారో లేదో ఇప్పటికీ కూడా వాళ్ళకి క్లారిటీ లేదు, నిరుద్యోగ అభ్యర్థులకి నోటిఫికేషన్ వస్తాయా రావా అంటూ వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదు, కాన్ఫిడెన్స్ తో చదవలేకపోతున్నారు. సో నోటిఫికేషన్ వస్తాయంటూ ఒక తక్షణమే ఒక జాబ్ క్యాలెండర్ ను ఒక ప్రశ్నను రిలీజ్ చేయండి, నోటిఫికేషన్ వస్తున్నాయి, పలు సైకిల్లో మీ నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నాం, తక్షణమే భర్తీ చేయబోతున్నాం అంటూ ఒక భరోసాని కల్పించే ఒక ప్రెస్ నోట్ అనేది స్వయంగా ముఖ్యమంత్రి గారి చేతుల నుంచి విడుదల చేయండి. వారు నమ్మకాన్ని కల్పించుకోండి, వారు మీ పక్షాన ఉండేటట్లు చేసుకోండి. ఇది ప్రభుత్వానికి నిరుద్యోగుల తరఫున నేను అందించే మా తెలుగు ఐకాన్ ఛానల్ ద్వారా నేను తెలియజేయాలనుకుంటున్నాను. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ అందరికీ కూడా మన నిరుద్యోగ సోదరులందరికీ కూడా షేర్ చేయండి, అందరికీ రీచ్ చేయండి, అందరూ కూడా ప్రభుత్వం